విజయవాడ వైసీపీ నాయకుడు వంగవీటి రాధ ఆ పార్టీని వీడవచ్చన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రంగా మీద విమర్శలు చేసి పార్టీ నుండి సస్పెండ్ అయిన గౌతమ్ రెడ్డి దీనికి కారణమని అంటున్నారు. జగన్ వేధవల్ని ప్రోత్సహిస్తున్నాడని గతంలో వ్యాఖ్యానించిన రాధ ప్రస్తుతం కూడా అదే భావనలో ఉన్నాడని అతని అనుచరులు చెబుతున్నారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయంతో వంగవీటి రాధాకృష్ణ తీవ్ర అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే, గౌతమ్ రెడ్డిపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేట్ వేసినా అతను మాత్రం వైసీపీలోనే కొనసాగుతున్నాడు. అంతేగాక ఆ పార్టీ తరఫున పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాడు. దీనిపై రాధ అసంతృప్తితో ఉండగా గౌతమ్ రెడ్డిని జగన్ బంధువు కడప ఎంపీ అవినాష్ రెడ్డి విజయవాడలో కలవడం రాధకి మింగుడు పడటం లేదు. మరోవైపు గౌతమ్ రెడ్డి అనుచరుడైన ఒక వ్యక్తికి డివిజన్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగిస్తూ జగన్ నిర్ణయం తీసుకోవడం రాధాని మరింత ఆగ్రహానికి గురిచేసింది. తాను సూచించిన మైనార్టీ నేతకు కాకుండా గౌతమ్ రెడ్డి అనుచరుడికి బాధ్యతలను అప్పగించడంతో రాధ విస్మయానికి గురయ్యాడు. జగన్ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇటీవల విజయవాడకు జగన్ వచ్చిన సందర్భంలో కూడా జగన్ రాధాల మధ్య ఇదే విషయంపై చర్చ జరిగినా జగన్ నుంచి ఎలాంటి హామీ రాలేదని తెలుస్తోంది. దీనితో తనకు విలువలేని పార్టీలో ఉండడం దండగనే భావానికి రాధ వచ్చాడని అంటున్నారు. అన్నీ కుదిరితే త్వరలోనే వంగవీటి రాధాకృష్ణ జనసేన తీర్థం పుచ్చుకోవడం ఖాయమని విజయవాడలో వార్తలు వినిపిస్తున్నాయి.